హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పుడు రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు బద్ధ శత్రువులుగా కనిపిస్తూ ఉన్న నాయకులు, ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకుంటున్న నాయకులు ఒక వేదిక మీదకైతే రాబోతున్నారు. సో వస్తే వాళ్ళ ఇద్దరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, రాజకీయంగా ఇప్పటిదాకా కత్తులు చూసుకున్న వాళ్ళ మధ్య షేక్ హ్యాండ్స్ ఉంటాయా, ఆలింగనాలు ఉంటాయా అని చెప్పేసి ఒక విధమైన ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. సో ఎవరు ఆ ఇద్దరు నాయకులు అంటే, తెలంగాణలో రెండు పార్టీలకి కీలక నాయకులుగా ఉన్న నాయకులు. సో ఒకటి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక వేదిక మీద కలవబోతున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య వైరం పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే వాళ్ళిద్దరూ ఏ స్థాయిలో దూషించుకున్నారంటే, ఇప్పుడు ఎందుకు ఈ కలయికి ప్రాధాన్యత వచ్చిందంటే, వాళ్ళ దూషణలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. గతంలో రేవంత్ రెడ్డి గారిని వాడు వీడు అంటూ సంబోధిస్తూ కూడా మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్. సో ఆ స్థాయికి మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయిపోయాడు. కేటీఆర్ నాకు ఒక బచ్చగాడితో సమానం. సో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో పిల్లబచ్చ, నిక్కర్లు వేసుకుని తిరిగాడు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతను అనుభవం ఎంత, అతనికి ఉండే వయసు ఎంత, విలువ ఎంత అని చెప్పేసి రకరకాలుగా రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ మీద రెచ్చిపోయారు. సో ఈ విధంగా ఇద్దరి మధ్య వారైతే జరిగింది. అలాగే ఇంగ్లీష్ విషయంలో కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ ఏర్పడిందో, ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారు ఆయన ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు. సో గతంలో ఆయన ఐటీ మినిస్టర్గా ఉండి అనేక మంది డెలిగేట్స్ తోటి, ఫారిన్ కంపెనీల నుంచి వచ్చిన డెలిగేట్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడి ఆ కంపెనీలు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సో ఆయన ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది చాలా పాపులర్ అయింది తెలంగాణ యువతలో. అది నిజానికి చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడు అత్యున్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వస్తే ఆయన మాట్లాడే భాష కావచ్చు, ఆయన విజన్ కావచ్చు, ఇతర దేశాల వాళ్ళతో ఏ విధంగా ఆయన కన్వే చేస్తాడు, ఎలా మన దేశాన్ని లేదా మన ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి తనకుండే కమ్యూనికేషన్ స్కిల్స్ని, నాలెడ్జ్ని వాడతాడు అనే దానికి కేటీఆర్ గారి స్పీచెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచాయి. అప్పుడప్పుడు యువతతోటి ఆయన ఇంటరాక్షన్, మీటింగ్స్ కానీ లేకపోతే సదస్సులు జరిగినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే, అలాగే గవర్నమెంట్ ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు ఆయన ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడడానికి, అలాగే కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ఆయన వెళ్ళినప్పుడు ఫారిన్, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నంలో ఆయన అనేక సార్లు తడబడటము, సరిగ్గా మాట్లాడలేకపోవడము, నేషనల్ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన తడబాటు అనేది ఆయన్ని బాగా అవమానపరిచినట్టుగా కనపడింది. ఎందుకంటే ఆ తడబాటు చూసి బీఆర్ఎస్ నుంచి అనేక మంది లీడర్స్ కావచ్చు, ఆ శ్రేణులు కావచ్చు, ఒక రకంగా ఆయన్ని బాగా హేళన చేశారు. గుంపు మేస్త్రి వచ్చాడు, గుంపు మేస్త్రికి ఇటువంటి భాష కాకపోతే ఏం భాష వస్తుంది అని చెప్పేసి ఆయన్ని బాగా ఇన్సల్ట్ చేశారు. ఈ గుంపు మేస్త్రి అనే పదాన్ని బాగా పాపులర్ చేశారు. ఏదో సందర్భంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే ఏముంది, ఒక గుంపుకు మేస్త్రి లాంటివాడే కదా అని చెప్పేసి మాట్లాడడంతో దాన్ని పట్టుకొని ఆయన నాలెడ్జ్ని, ఇంగ్లీష్లో ఆయనకు లేని ప్రావీణ్యాన్ని బట్టి కాస్త కౌంటర్లు వేయడం జరిగింది. ఇలా వీళ్ళిద్దరికి చాలా సందర్భాల్లో పోలికలు రావడము, వీళ్ళిద్దరిని పోల్చి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయడం ఈ విధంగా చేస్తూ వచ్చారు. రీసెంట్గా కూడా రైతులుగా ఏదైతే రుణమాఫీ ఉందో ఈ విషయంలో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ వేయడం జరిగింది కేటీఆర్. అదేవిధంగా ఇక ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడడము, అదేవిధంగా కవిత విషయంలో కూడా ఇక ఈ పార్టీ తీసుకువెళ్ళి బీజేపీలో కలిపేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే పదే అనడము ఈ పార్టీకి బాగా ఇరిటేషన్ తెప్పించింది. కేటీఆర్ గారు ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇక తిరిగి రేవంత్ రెడ్డి మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ స్థాయిలో వాళ్ళ మధ్య ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు చూస్తే నిజానికి నిరుద్యోగుల సమస్య కావచ్చు, వీటన్నిటి విషయంలో నేను మీ ముందుంటాను, మీరు పోరాడండి అని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్లో డైరెక్ట్గా పెట్టడం జరిగింది. ఇక ఈ హైడ్రా విషయంలో అయితే ఇక మొన్నటిదాకా చాలా సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కూడా ఇప్పుడు హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇల్లు కూల్చడానికే మీరు మొదలెట్టారు అని చెప్పి తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. అంటే రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య ఏ స్థాయిలో పెరిగిపోతుంది అనేది అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక వేదిక మీద కలవబోతున్నారు. ఎక్కడయ్యా అంటే జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు అని చెప్పాలి కామ్రేడ్ ఏచూరి సీతారాం గారు. సో ఏచూరి సీతారాం గారికి సంబంధించిన సంస్మరణ సభ మన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోతుంది. ఇప్పుడు దీంట్లో దీనికి అనేక మంది, అనేక పార్టీల నాయకులు కూడా హాజరవబోతున్నారు. అంటే కేవలం ఏచూరి సీతారాం గారిని కమ్యూనిస్టు నాయకుడిగానే కాకుండా ఒక గొప్ప పార్లమెంటేరియన్గా చూస్తారు. ఆయన చాలా గొప్ప పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. విద్యార్థి దశ నుంచి కూడా హక్కుల ఉద్యమాల్లో పాల్గొంటూ చాలా గొప్పగా జాతీయ రాజకీయాల్లో తన జెండా ఎగురవేసిన వ్యక్తి. కాబట్టే ఆయనకి ప్రతి పార్టీ నుంచి కూడా ఆయనకు ఒక మంచి అప్లాజ్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ళు ఆయన రాజకీయాల్లో ఆయన ప్రస్థానాన్ని కావచ్చు, లేకపోతే ఆయన స్పీచ్ను కూడా గౌరవిస్తూ వస్తారు. ఏచూరి సీతారాం గారు మీరు గమనిస్తే పార్లమెంట్లో మాట్లాడిన చాలా స్పీచ్లు కూడా ఒక పెద్ద ఏం చెప్పచ్చు అంటే ఒక రీసెర్చ్ వ్యాసం లాంటివి.
నిజానికి. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన స్పీచ్ల్లో, అంటే పోసుగోర్లు ఏదో విమర్శలు లేకపోతే రాజకీయ ప్రతి విమర్శలు కాకుండా కన్స్ట్రక్టివ్గా ప్రజా సమస్యల మీద, జీవోల మీద, పథకాల మీద, ప్రతి దాని మీద కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన స్పీచ్లకు అంత వాల్యూ ఉంటుంది. సో ఆయన రీసెంట్గా చనిపోయిన తర్వాత అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు ఆయనకి నివాళులు అర్పించారు. ఇంకా గమనించి చూస్తే చైనా రాయబారి కూడా వెళ్ళి నివాళులు అర్పించారు. అలాగే ఇతర దేశాల నుంచి, అనేక దేశాల నుంచి ఉన్న రాయబారులు మన దేశంలో ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వెళ్ళి నివాళులు అర్పించారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నిటితోటి ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆ ప్రభుత్వాల రాయబారులందరూ కూడా వచ్చి ఆయనకు ఆ రోజు ఢిల్లీలో నివాళులు అర్పించడం జరిగింది. సో అది ఆయనకు ఉన్న స్థాయి, ఆయనకున్న ఖ్యాతి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు సంబంధించిన సంస్మరణ సభలో ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్న అన్ని మేజర్ పార్టీల నాయకులు కూడా అక్కడ పాల్గొనబోతున్నారు. వారిలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, వీళ్ళు ఆ వేదికను పంచుకోబోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖి ఉంటుందా, ఏ విధంగా వీళ్ళిద్దరు కలుస్తారు, మాట్లాడుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. రాజకీయ విమర్శలు ఏమన్నా ఉంటాయా? నిజానికి ఇది సంస్మరణ సభ కాబట్టి రాజకీయ విమర్శలు ఏమీ ఉండకపోవచ్చని మనం భావించవచ్చు. నిజానికి ఇటువంటి సభల్లో బద్ధ శత్రువులైన వాళ్ళు కూడా మామూలుగానే షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, కలుస్తారు. మనం గతంలో ఎన్నో చూసాం. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ గారు, అలాగే చంద్రబాబు గారు, వాళ్ళిద్దరూ కూడా వ్యతిరేక కోణాల్లో ప్రయాణించిన వాళ్ళు, వ్యతిరేక పార్టీలో ఉన్నవాళ్ళు. వాళ్ళు అనేక సార్లు ఒకేసారి వేదిక మీద కలిసినప్పుడు ఏ విధంగా ఆలింగనాలు చేసుకున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు మనం చూసిందే. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గతంలో మళ్ళీ తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, మళ్ళీ తిరిగి రాజకీయాల్లో కలిసి చేకాయలు ఇచ్చుకొని చివరికి కూటమిని ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ రకంగా ప్రతి చోట కూడా, అంతెందుకు మొన్న పార్లమెంట్లో కూడా స్పీకర్ ఎన్నిక సమయంలో ఏ విధంగా మోదీ గారు కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఏ విధంగా వాళ్ళు కలిశారు, చేకాయలు ఇచ్చుకున్నారు, ఎట్లా మాట్లాడుకున్నారని మనం చూసాం. ఎప్పుడైనా సరే ప్రజావేదికల మీద, లేకపోతే ఇటువంటి ప్రజాస్వామ్య వేదికల మీద వాళ్ళ స్పందన ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది. దాంట్లో ఏం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు కలవగానే ఏదో కొంప మునిగిపోతుంది అనుకోవడానికి కూడా ఏమి ఉండదు. అక్కడ రేపు ఒకవేళ జగన్ వస్తే కూడా అసెంబ్లీకి వస్తే మళ్ళీ అసెంబ్లీలో చేకాయలు ఇచ్చుకోవాల్సిందే. దాంట్లో ఏమీ తేడా ఏమి ఉండదు. కాబట్టి అయితే వాళ్ళు కొంతమంది ఏంటంటే అక్క సుపీకల దాకా పెట్టుకొని మొహం చూపించడానికి కూడా ఇష్టపడకుండా అసెంబ్లీకి రావడానికి మొహం చాటేస్తున్నారు. అది వేరే సంగతి. ఇటువంటి నాయకులు కొన్ని పార్టీల్లో ఉన్నారు, అక్కసు ఇక్కడ దాకా ఉంటుంది, వాళ్ళు తిరిగి మొహం చూపించడానికి కూడా ఒప్పుకోరు, దూరంగానే ఉంటూ వస్తుంటారు. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు మళ్ళీ రాజకీయంగా కలిసే అవకాశం ఉంది, షేకాన్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. పైగా అదేమీ వాళ్ళ పార్టీలకు సంబంధించింది కాదు, తటస్థంగా ఉన్న మరో పార్టీకి సంబంధించింది. కాబట్టి ఇది ఇక్కడ ఒక లెక్కకైతే వస్తుంది. అయితే ఇందులో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పొత్తులో భాగంగా ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మంలో ఒక సీట్ అయితే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆ దగ్గరతనం అనేది ఉంటుంది అని మనం చెప్పక తప్పదు. చారిత్రకంగా కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు పొత్తులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలు రెండూ కూడా, సిపిఎం సిపిఐ రెండూ కూడా అనేక సందర్భాల్లో కలవడము, అక్కడ సీట్లు గెలవడం కూడా జరుగుతూ వచ్చింది. వాళ్లకు ఏవైతే కేటాయింపులు చేశారో అవి. కాబట్టి ఇక్కడ గమనించి చూస్తే ఇది పెద్ద వివాదాస్పదంగా ఏం మారే అవకాశం లేదు. కాకపోతే వాళ్ళు అక్కడ ఏమైనా మాట్లాడితే వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. సో ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అది వచ్చినప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం.